కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలసత్వం వహిస్తున్నారని, దీనిపై కేంద్రాన్ని నిలదీయడానికి ఈ నెల 8న దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నామని విశాఖపట్నం జిల్లా పెందుర్తి సిపిఎం పార్టీ నాయకులు జి అప్పలరాజు, ప్రభాకర్ రామని అన్నారు. ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ పెందుర్తి మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని కూడా కార్మికులు కూడా రేపు బంద్లో పాల్గొంటున్నారు. ఆ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, 8వ తారీఖు జరిగే బంద్ను జయప్రదం చేయాలని ఈ రోజు పెందుర్తి సిఐటి ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ అనేది ఇక్కడ నుండి నాయుడుతోట నుండి అటు పిఎస్ఎల్ కంపెనీ వారికి కూడా ర్యాలీ అనేది బయలుదేరుతుంది. కావలిపురం చేస్తున్నారు. కనీస వేతనాలు 21,000 ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నారు, దాన్ని అమలు చేయలేదు. జరిగే సమయంలో భారతదేశం మొత్తంగా ఈ సమ్మె చేస్తున్నారు. మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు, రైతు కూలీలు, కార్మిక వర్గం, అలాగే ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళంతా, అసంఘటిత రంగం మొత్తం అందరూ కూడా ఈరోజు భారతదేశం మొత్తం కన్నా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలను కంట్రోల్ చేయమని కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. ప్రజలందరూ అధిక ధరలకు వ్యతిరేకంగానే ఈరోజు భారతదేశం మొత్తం కన్నా సమ్మె చేయబోతున్నారు.